ఏ ఎందుకు ఇవ్వాలి? ఏ ఎందుకు ఇవ్వాలి? మాకేంద ఇప్పుడు ఒకప్పుడు ఎంత బాగా పాలు ఇచ్చేవాళ్ళు, ఫుడ్ పెట్టేవాళ్ళు. మేము పాస్టర్లకు జీతాలు ఇయ్యాలా? ఏ నువ్వు ఊరుకోమ్మా, ఊరిక తుతుతూ అంటావు. పాస్టర్లకు జీతాలు ఎవడిస్తాడు? 175 నియోజకవర్గాల్లో చర్చిలకి కోటి కోటి చొప్పున ఎవడిస్తాడు? మీ ఆయన ఇస్తాడా? రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉందా? మా దొంగోడి దగ్గర ఉందా? ఏందమ్మా అరే, నువ్వు ఇలా ప్రాబ్లం అని ఫీల్ అయ్యి తిరుమలకి రాకుండా ఉండాలని కదా మా కోరిక. రాకోకుండా ఎట్టుంటాము స్వామి? మాకు కులదైవము అమ్మా. ఇప్పుడు 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 లంగని కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నీకు బెంగ పడకూడదు. ఇంకా ఇప్పుడు అదేదో అంటారు, రోడ్లో తలకాయ పెట్టాక దెబ్బలకి వరవకూడదని. మీరు ఫ్యాన్స్ కదా, మీ ఊరేగా, మీ ఊరేగా. కానీ కానీ కొట్టుకోండి, కొట్టుకోండి, బాగా కొట్టుకోండి, బాగా కొట్టుకోండి. పర్లేమ్మా, పర్లే, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, అంటే మనం అంటే కొంచెం చరిత్రలోకి వెళ్తే, చరిత్రలోకి వెళ్తే కొన్ని డెస్టినేషన్లో చూడండి, రాముడు లక్ష్మణుడితో చెప్పి పంపిస్తాడు, రేపు వచ్చుకోరా ఈ పాలు చల్లారు లోపల అట్లా పడు. లక్ష్మణుడితో చెప్తాడు, చెప్పు వాడికి. ఎవరికి? సుగ్రీవుడికి చెప్పు, వాళ్ళ అన్నయ్య వెళ్ళిన దారి ఇంకా మూసుకుపోలేదని చెప్పు అంటాడు. వాళ్ళ అన్నయ్య ఎవరు? వాలి. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని చెప్పు అంటాడు. ఎందుకు చెప్పాలి అంటే, ఈయన రాముడి దగ్గర నుంచి హెల్ప్ పొందాడు కదా, పొందిన తర్వాత మాట ఇచ్చాడు ఏమని, సీతాదేవిని వెతకడానికి నేను హెల్ప్ చేస్తానని చెప్పాడు. గమ్మున ఇంకా ఇద్దరు పిల్లలతో ఆయన మందు పెట్టి ప్రశాంతంగా ఉన్నాడు. ఆడ లక్ష్మణుడు బుస కొడతా వెళ్ళాడు ఏసేత్తానని. అప్పుడు తార వచ్చి మళ్ళీ కొన్ని ఉపదేశాలు అవి చెప్పింది. అంటే లక్ష్మణుడు వెళ్ళింది ఎందుకంటే మా అన్నయ్య చెప్పాడు ఆ రోడ్డు ఇంకా క్లోజ్ అవ్వలేదని చెప్పమని చెప్పాడు అంటాడు. అంటే ఏంటి, వాలినే వేసిన రాముడు నిన్ను వేసేయడం పెద్ద పని కాదురా అని చెప్పడం అన్నమాట. అలాగా పర్లేదులేమ్మా, కాస్త తీద్దాం లేకపోతే ఏం కాదు. ఆ విధంగా డెస్టినేషన్ మీరు చెక్ చేసుకోండి. డెస్టినేషను తండ్రి కావచ్చు, బాబాయ్ కావచ్చు, తాతయ్య కావచ్చు, అలాగా డెస్టినేషన్ అన్నీ కూడా ఆ రీచింగ్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి కొంచెం వినయంతో మన పూర్వీకులు, మన గొప్ప సంస్కృతి ఇలాంటివి ఏమన్నా పడితే దానికి తగ్గట్టు మన బిహేవియర్ ఉంటుంది. అదేం పట్టకుండా బొకడ బైబిల్ ఒకటే పట్టింది అనుకో, దానికి తగ్గట్టే ఉంటుంది. ఒంటి పెట్టుకు పోలేదు మనం, తిరుమలకి కలిసి రాలేం మనం, గట్టికి గోధుమ చెప్పలేము. ఇదంతా ఏంటంటే మన ఇంటి మీద డిక్లేర్ చేసాం మనం, నేను ఫలానా గొర్రెని అని మా ఇంటి మీద మేము వేసుకుని డిక్లేర్ చేసాం. నీకు సిగ్గులే, నువ్వు ఇలా గోగుతున్నావు పుండెడేలా. సిగ్గులేని దానిక నీక నీకు లేదు. మా జిల్లా, మా క్యాస్టు అని వేస్ట్ కబులు చెప్పింది నువ్వు. కాబట్టి మనలో మార్పు రావాలి. వాడెవడో మారాలి, వాడెవడో ఆలోచించాలి కాదు. నువ్వు తిరుమలలో నేను వెళ్తే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. మన దేవుడు పడికి రానప్పుడు మన దేవుడు సొమ్ము ఎందుకు తినాలి? అయ్యయ్యో, దొంగోడిని నువ్వు అలా అడగకూడదు. ఇప్పుడు దొంగోడిని వివరాలు అడగకూడదు. దొంగోడు అది మీ ఇల్ల. ఇప్పుడు ఇక్కడ బంగారం ఉందండి, దొంగోడు వచ్చాడు. ఇది ఎవరిది? మా జిల్లా వాళ్ళ బంగారం, మా చుట్టాల బంగారం. బంగారం ఉంది, అది ఎవడు బంగారం అయితే తిగింది? బంగారం బంగారం ఒక మాట చెప్పనా అని అంటాడు. ఏంటి, ఏం చెప్పడం, చెప్పకుండా వెళ్ళిపోతాడు. దొంగోడు ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఎవరు? నువ్వు ఆ ఉపన్యాసాలు ఇవ్వకు, మాకు ఆ ఉపన్యాసాలు ఇవ్వకు. నువ్వు ఇప్పుడు అది లేకుండా నువ్వు బయటకు వెళ్ళలేకుండా ఉండవు కదా. అదమ్మా, ఇప్పుడు
నీ ఉపన్యాసాలు మాకు వద్దు, మేము తిరుమలకి వెళ్తే ఆ సుపథం దగ్గర బోర్డు ఉండేది, తిరుమలను దర్శించడం హిందువులకు జన్మ హక్కు వంటిది, బోర్డు డిక్లరేషన్ అని ఇంగ్లీష్లో తెలుగులో రాసి ఉంది. ఆ బోర్డే లేదు ఇప్పుడు, నేను మొన్న పోయి అడిగా, అలా బోర్డే లేదు. అన్యమతస్తులు ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి మీద నమ్మకం ఉందని సంతకం పెడితే లోపలికి రాణిస్తా అని బోర్డు ఉండేది. బోర్డు లేపేసాం మేము, బోర్డు లేపేశాం, ఏ క్యూ లైన్లో పెట్టే ప్రసాదాలు కాఫీలు టీలు లేపేశాం మేము. అన్నం రేషన్ బియ్యం పెడుతున్నాం, నేను అన్నం కలుపుతూ వీడియో పెట్టాను చూసారా, పురుగులు పడిపోతారా మీరు? ఈ అన్నం సీఎం నుంచి టీటీలో చపరాసి గడదాకా అందరు తినాలి అని చెప్పాను కదా, దానికి ఈవో ధర్మారెడ్డికి బీపీ వచ్చేసి ఆ డైలీవర్ ఈవోలో రథమన్ దాసు అని ఒక ఆయన ఉన్నాడు అని మొదలుపెట్టి అన్నం పనికి మాలినాడా, అన్నం సరిగా పెట్టలేదు, మేము కరెక్ట్ చేసుకుంటాం, టన్నులు కొద్ది ఉంది అది చెప్పడం మానేసి వ్యక్తిగత దోషం చేస్తూ సబ్జెక్ట్ కదా మాట్లాడాలి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మనము పాముకి పాలోసినంత కాలం అది నీ చుట్టూ ప్రేమగా ఏం తిరగదు, ఇప్పుడు కాటేద్దామని చూస్తుంది. ఇప్పుడు వచ్చేప్పుడు కూడా ఓ వీడియో చూశా, పక్షులు చిన్న పక్షులు వేగర్లేవు, బూట్లో ఉంటే పాము వచ్చింది రెండు పక్షులు తినేసింది, తల్లి ఏం చేయలేదు ఏడుస్తుంది అంతే. ఎవడ కింద కామెంట్ పెట్టాడు, ఐ హేట్ స్నేక్స్ వెరీ క్రూయల్ అని, అంతే అలాగుద్దా నీ కామెంట్ కదా, ఏమో ఆగుద్దా, ఆ తల్లి ఏడుపులు దాన్ని కరిగిస్తాయా, నువ్వు దాన్ని నిందించడం దోషం. సో కాబట్టి మనం మనకు తెలియాలి, మనకు తెలియాలి, మనకి బుద్ధి ఉండాలి, మనలో బాధ్యత కూడా ఉండాలి, మనకి కూడా బాధ్యత ఉండాలి. మనం ఎట్లా తయారయ్యామంటే ఎవరో రావాలి ఈ సాంగ్ చేసుకుంటున్నాం మనం, ఎవడో రావాలి, ఎవడో వచ్చి దీన్ని బాగు చేసిస్తే మేము సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతాం, మేము ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం. అట్లా వెళ్ళాను, ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళ మామయ్య చనిపోయే రెండేళ్ళు రేపు వచ్చింది మొన్ననే వెళ్ళాను శ్రావణ మాసం 8వ తారీఖు, మా కాలు పెడితే జిట్టు అసలు వైట్ కలర్ ఉండే మీకు అర్థం కావట్లే. మేము ఎంత ఎదిగామంటే డబ్బులు లెక్కెట్టడానికి లోపల ప్లేస్ లేక బయట మేము పరకమ్మని కట్టుకున్నాం, మాకు డబ్బులు ఇచ్చే మిషన్ అమ్మా తిరుమల, మాకు లోపల వెంకటేశా ఉన్నాడా ఇంకోటి ఉన్నా మాకు అనవసరం. మేము ఇంకా మేము కొన్నాళ్ళు పోయిన తర్వాత మొండి తోక సుధాకర్ అని ఒకడు ఒక 7 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి గోదేవాడు అంటే మనకు పుట్టాడే, వాళ్ళ నాన్న ఏమి బ్రిటిష్ వాడు కాదు, మన వేరి పాలవే, అతను కృష్ణా జిల్లా వాడు, కొండ మీదకి వచ్చి అఖండం దగ్గర వీడియో తీసి ఇదిగో నేను ఒకరికి ఇక్కడ బాప్టిజం ఇస్తున్నా, ఆ లోపల ఉన్న విగ్రహాన్ని తీసేస్తాం, ఆ సాతాను మా 2 చక్రం మీద ఏలాడేసిన సేవని ఇక్కడ పెడతాం అని వాడు కూతురు కూశాడు. తర్వాత ఏదో వాడి మీద చర్యలు తీసుకున్నారు, కానీ విషయం ఏంటంటే ఈ బొకడా బైబిల్ ఎక్కినోడు ఎవడైనా వాడా వీడా తేడా ఎవడైనా దిగజారే మాట్లాడతారు. పేరు ఇందాక నేను వస్తాం చాటింగ్ చేశా, ఏదో శ్రీ అని ఏదో ఉంది మా క్రైస్తవులో ఉంటుందా, లేడీయో జంటో కూడా తేలదు ఏదో పేరు మా క్రైస్తవులు అంటది, అదే మీ విదేశస్తులు ఎవరు వచ్చి నీ అమ్మతో కలిస్తే నువ్వేం పుట్టలే కదా, మీ క్రైస్తవులు ఎలా అయ్యారు, నువ్వు మాకే పుట్టావు, నువ్వు మాకే పుట్టావు అలాంటి ఒప్పుకోరు. పేరేంటి రాంబాబు, పేరేంటి సాంబశివ, నేను ఛాలెంజ్ చేస్తే రావరు. ఒక్క సింగిల్ ఛాలెంజ్ చేశా, ఒరే మాకు పుట్టనోడు ఎవడన్నా రండ్రా అన్నాను, మరి మాకు పుట్టనోడు ఎవడున్నాడు ఇక్కడ, పాస్టర్ సతీష్ మనకు పుట్టాడేగా, పాస్టర్ రాంబాబు మనకు పుట్టాడేగా, వాడు జగన్నాథ్ అయినా జగన్ అయినా సుబ్రహ్మణ్యం అయినా ఎవడే మనకు పుట్టాడు, మనకు పుట్టినోడు ఎవడైనా కావాలి. ఇప్పుడు నేను చెప్పగలను, వీడు చెప్పగలడు, వీడు చెప్పగలడు, నాకు బొగడా బైబిల్కి
అందులో ఉన్న పేర్లకి నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు చెప్పగలరా లేదా? చేతండి ఆనా అంటాడు కదా, మనం చెప్పగలం. ఇలా ఎవరినన్నా క్రైస్తవుని చెప్పను, నాకు నా పూర్వీకులకి హిందూ మతానికి హిందూ గ్రంథాల్లో ఉండే పేర్లకి సంబంధం లేదు, ఇట్లు సాంబశివరావు అని నేను సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని అని చెప్పగలరు? అది పేరు సాంబశివరావు పుట్టాడు కాబట్టి నీతి లేని వాడే గొర్రె కాగలడు. అలాంటి గొర్రెల్ని గెలిపించుడు పనికి పోరంతే. మనం పాలు తాగుదాం అనుకుంటున్నాం, వాళ్ళు విషం కలుపుదాం అనుకుంటున్నాం. కాబట్టి మనం ధర్మం కోసం నిలబడాలి, మాట్లాడాలి, పోట్లాడాలి, ప్రశ్నించాలి, సమీకరించాలి. అది సాధ్యమవుతుంది. మీకు ప్రాబ్లం వచ్చింది నాకు చెప్పారు, మీకు ప్రాబ్లం వచ్చింది నాకు చెప్పారు. అలా కాకుండా మీకు ప్రాబ్లం వచ్చిందని విషయం వాడికి తెలిసేలా మీరు యాక్ట్ చేయాలి, అలా రియాక్ట్ అవ్వాలి. మనం ఏమో పిరికినా కొడుకులు అన్నం పెసగలం కానీ ఎవడ పీకి పెసగలేం మనం. నేను అన్నం బాగోలేదు పెట్టారుగా మనవడు అధర్మానం గారు వెంటనే ఈయన అలా అంటున్నాడు అలా అంటున్నాడు అని వెంటనే నా మీద కౌంటర్గా వీడియో తీసి అన్నం బాగుంది ఆ టీకే అది చూపలేదు కదా అని వీడియో పెట్టేశారు. పెట్టేస్తే కింద కామెంట్లు అందరూ గట్టి పెట్టారు, ఒరే నువ్వు కబుర్లు లాపరా, ఆయన కలిపి చెప్పారు తిని చెప్పారు, మేమందరం అది మేము తినలేక ప్రసాదం అని దిక్కు లేక తిని వస్తున్నాం అంతే. రోజు అదే ధర్మారెడ్డి తినాలి, సుబ్బారెడ్డి తినాలి, మొత్తం ఈ ఇందులో ఎవరెవరు ఉన్నారో అదంతా అదే తినాలి. మా సొమ్ములతో బతుకుతూ, మేము హుండీల్లో వేసే పైసలతో బతుకుతూ, మా డబ్బులు ఇస్తూ పోయి చర్చలకి ఇస్తూ సిగ్గులే ఎవరికి వాడికి నీకు వాడు మావాడు అన్న పత్తి ఎదవకి సిగ్గులేదు అని మీ ఊరు పక్కనే కదా. ధర్మాన్ని పట్టుకున్న ప్రతి వాడు మనవాడు అవుతాడు అంతేగాని మా డబ్బులు ఎత్తుకెళ్ళి దొంగడు మావాడు ఎందుకు అవుతాడు? సరే వెళ్దాం నాయన మంది సరే.